అమ్మ కాకో నీ సంగతి ఎవరికి తెలియదు, నువ్వు ఏదో ఒక మెలిక పెట్టింది ఎట్టుంటుంది కథ, కిందిది మీదికి మీది కిందికి. ఇప్పుడు వయోపరిమితి దించాలంటున్నావు, ఇక పెంచకపోతేనేమో వాళ్ళకి తగిలివు. అబ్బా నీది ఒక్క కథ ఉండదు చూడు కాక, ఇది వేసాలకే పాపం పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా పోలీస్ స్టేషన్ కాడ ఎట్లా కూర్చున్నారు చూడు. అరే భగవంతా మేము ఏమంట చెప్పాలి, బతుకు భారం అవుతున్నది, చేత ఘోరం అవుతున్నది. తెలంగాణ వస్తే అంతా బాగుపడతాయి బతుకులన్నీ, ఇక నౌకీలు రాస్తాయని చెప్పి అయ్యవ దగ్గర పైసలు తీసుకొని మేమంతా కూడా తట్టపుట్ట చదువుకొని పట్నం వచ్చి ఇక్కడ ఆ కోచింగ్లు ఈ కోచింగ్లు అనుకుంటా, హాస్టళ్ళల్లో వండుకుంటా, ఇక పడని తిండి తినుకుంటా, ఈయనే చదువుకుంటా, ఇప్పుడు అన్నిటికీ సిద్ధంగా కూర్చుంటే ఇక వయోపరిమితి ఏమో వేస్తలేడు. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? మా ఏజ్లో ఏమో ఇప్పుడు ఏమైనా దాటిపోయినా ఎక్కువ ఏమన్నా ఉన్నాయా చెప్పుండ్రి. మీరంతా కూడా చిన్నగున్నోళ్ళకే తీసుకుంటాము, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే మేము అప్పటి సంది చదువుకుంటూ వస్తున్న వాళ్ళం ఎట్లా చెప్పండి. ఒక్కరోజు ఎక్కువంటే కూడా తీసుకుంటలేరు అని చెప్పి మస్తు బాధపడుతున్నారు. ఇక ఎస్ఐ కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యి ఉన్నోళ్ళు అంతా కూడా ఏజ్ అంతా కూడా జరంతా దించితే బాగుంటుంది కదా అని చెప్పి అంతా కూడా ప్రాధేయ పడుకుంటున్నారు సారు. మరి నువ్వు ఏమంటావు ఓపారి, నువ్వు వాళ్ళే ఎట్లా ధర్నా చేస్తున్నారు పోలీస్ స్టేషన్లా? ఇన్నారు కదా గద అన్నట్టు ముచ్చట, అన్న నోటితోనే అన్ని చెప్పిండు. ఎంత బాధపడుతుర్రో కదా, ఇక పొద్దుటి నుంచి మేము ఏం తినలేము, ఇప్పటికి కూడా తినం అనుకుంటే ఇక ఎట్లా చేస్తున్నారో ధర్నా. మరి సారు నీకైతే దండాలు పెట్టుకుంటున్నారు, ఇక తిట్టినా ఏమనకొచ్చినావు, ఏమన్నా కూడా ఏమంటలేవు నువ్వైతే. ఇక అందుకని లాస్ట్ మీకు దండం పెడతాం సారు, జర అంతా ఇది చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఏమంటారు ఈ ముచ్చట మీద చూడాలి సారు, జర జల్దిన సార్లా చేస్తే మంచిగా ఉంటుంది కదా సారు. తస్వ్యా ఎందుకు అట్లా చేస్తున్నావో ఏమో, జాబుల కోసము చాలా కళ్ళు వేటు చేస్తున్నాయి.